మన బాధ్యత మన పార్టీని చేపించుకోవడం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చూసినాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే పేరు చెప్తేనే ఒక చిన్న పని కూడా చేయడం, ఒక చిన్న పని కూడా జరగల. మనకు కార్యకర్తలు అందరూ 5 సంవత్సరాలు అయింది చిన్న పని చేసుకొని, ఏది గవర్నమెంట్లో ఏదైనా పని జరగాలన్నా ఇంతవరకు జరగల. ఆ కసితో మనందరం కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మనం కోరినటువంటి మన పనులన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంది పార్టీ గెలిస్తే. పార్టీ గెలిస్తే ఇంకోటి కూడా, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏమన్నా మాడితే పోలీస్ కేసు ఈ నెత్తికి లోపలై, అదే మన పార్టీ ఉంటే ఎవరు మన వల్ల లోపలేసేది, మన పార్టీ ఉంటే మన తెలుగుదేశం పార్టీ లోపలేసేది ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. కాబట్టి పార్టీని గెలిపించుకోవాలి. పార్టీని గెలిపిస్తే మనకు ధైర్యం, మనోధైర్యం, మా పార్టీ ఉంది, మా ఇది ఉంది, మేము పనిచేసుకోగలుగుతాం, పోలీస్ స్టేషన్లో మా మీద కేసులు అక్రమ కేసులు ఉండవు అని చెప్పి ధైర్యం. జయ హో బీసీ, జయ హో బీసీ. ఆకాశంలో సగము, జనాభాలో సగము, 120 కులాలు బీసీ జనాభాలో 120 కులాలు ఉన్నారు. నిర్ణయాత్మకమైన శక్తి. మీరు ఎటువైపు మొగ్గితే అటువైపు అధికారం. ఇంతే రాజకీయం. నటరత్న నందమూరి తారక రామారావు గారు 1983లో పార్టీ పెట్టినప్పుడు ఆనాటి పరిస్థితుల్లో మన నరేంద్ర గారు చెప్పినట్టు ఒకే సామాజిక వర్గం కింద అణగారినటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు. ఆనాటి పరిస్థితుల్లో దళితులకు రిజర్వేషన్ ఉండేది. రిజర్వేషన్ ఉపయోగించి విద్యా ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళు ముందరకు వచ్చారు. మీ పరిస్థితులను గమనించి మొట్టమొదటిసారిగా బీసీలకు గుర్తింపునిచ్చి స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత నందమూరి తారక రామారావు. ఆ రకంగా మీకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి అనేక కులాలు, కమ్మరి, కుమ్మరి, వడ్డెర, గొల్ల, కురవ, అందరూ ఈరోజు రాజకీయంగా ముందరకు వచ్చారు. ముఖ్యంగా ఈ మండలంలో వాల్మీకులు. మొట్టమొదటి మండలాధ్యక్షుడు చంద్రాయప్ప గారు, స్వర్గీయ చంద్రాయప్ప గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మండల ప్రెసిడెంట్గా ఉండగా మొట్టమొదటి మేము కూడా సర్పంచ్గా ఎన్నికయ్యాం. ఆ విధంగా బడుగు బలహీన వర్గాలు సర్పంచులుగా రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత సర్పంచులు అయ్యారు, మండలాధ్యక్షులు అయ్యారు, మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యారు, జడ్పీ చైర్మన్లు అయ్యారు. ఈరోజు మీరు శాసించే పరిస్థితికి వచ్చారు. ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి మీకు ఏం చేశాడో తెలుసా? మీ 34% రిజర్వేషన్ను 10% తగ్గించేశాడు. 10% తగ్గించేస్తే మీరు వేలాది పదవులు స్థానిక సంస్థలలో కోల్పోయారు. దీన్ని మీరు గుర్తించి గుర్తెరిగి ప్రతి ఒక్క బీసీ, బీసీ అంటే బ్యాక్ బోర్డ్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్, బ్యాక్ బోర్డ్ క్యాస్ట్ కాదు, మీరు బ్యాక్ బోన్ క్యాస్ట్, మీరు ఎక్కడ నిలబడితే అక్కడే విజయం. ఇది గుర్తెరిగి మీరు ప్రతి ఒక్కరూ కనికలై విజృంభించాలి. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు సహకరించాలి. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పేరుతో కుల వృత్తులను ప్రోత్సహించారు. అనేక కుల వృత్తులు ప్రోత్సహించి సబ్సిడీ రూపేణ ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ఏ ఒక్కరికైనా ఒక్క సబ్సిడీ లోన్ వచ్చిందా అని అడుగుతున్నా. ఆయన ఊరికే ఉత్పత్తి కార్పొరేషన్లు పెట్టాడు. కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా కేవలం కుర్చీలకు పరిమితం చేశాడు. అటువంటి కార్పొరేషన్లు అవసరమా? ఉపయోగం లేనటువంటి కార్పొరేషన్లు దేనికి అవసరమో అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకే మళ్ళీ ఆదరణ పథకం పెట్టి కుల వృత్తులను ప్రోత్సహించి పాడి చేసుకునే వాళ్ళకి ఆవుల లోన్లు, యాదవులకు గొర్రెల లోన్లు, రైతులకు ట్రాక్టర్ లోన్లు, రజకులకు ఇస్త్రీ పెట్టెల కానుండి మొత్తం అన్ని ఇచ్చారు. ఇంతకు ముందే ఉద్యమం చెప్పారు. ఈ విధంగా ఇంకా ఒకటి ఏమంటే, మీ అందరికీ తెలుసు మల్లికార్జున ఇంతకుముందు మండల ప్రెసిడెంట్గా ఉన్నాడు. మొత్తం నియోజకవర్గానికి గోడౌన్ ఇక్కడే ఉన్నింది. ఈ గోడౌన్లో మొత్తం నియోజకవర్గానికి గోడౌన్లో వేస్తే ఈ ఆదరణ పథకం
వస్తువులన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక వాటిని పంపిణీ చేయకుండా సిలిం పట్టిపోయే విధంగా, ఈరోజు ట్రై సైకిల్ కూడా సిలిం పట్టిపోయే విధంగా ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మీరందరూ మేల్కోవాలి. వచ్చే ఎన్నికలలో మనకు రమేష్ గారి నాయకత్వం కింద ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పల్లె పల్లెన మండలాల్లో పటిష్టంగా ముందరకు తీసుకుపోతున్నాం. ఆయన నాయకత్వం కింద అనేక పోరాటాలు చేశాం, ఇదేం కర్మ ప్రోగ్రాం చేశాం, బాధుడే బాధుడు చేశాం. ఈరోజు భవిష్యత్ గ్యారంటీ చేస్తున్నాం, బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేస్తున్నాం. ఈ క్రమంలో పోరాట క్రమంలో రమేష్ మీద కాదు, రమేష్ కుమారుల మీద, యశస్వీరాజ్ మీద, మా మీద కూడా దుర్మార్గంగా పోలీస్ కేసులు పెట్టారు. కోర్టులకు వైపు తిరుగుతున్నాం, అయినా ఎక్కడ కూడా తగ్గకుండా జెండా పట్టి ప్రభుత్వం లేనప్పుడు ధైర్యంగా రమేష్ అంటే ఒక దమ్మున్న నాయకుడు, ధైర్యంగా ఆయన వెనకంటే నడవడానికి మనం సిద్ధంగా ఉన్నాం, ముందరికి పోతున్నాం. కాబట్టి వచ్చే ఎన్నికలలో మీరందరూ తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి.